నమస్కారం కేసిటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు న్యూమోకోకల్ వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రక్తదానం బాధ్యతగా తీసుకోవాలి పిలుపునిచ్చిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ జెట్టి मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी वैएससीपी निमोनिया बार पड़क वारी रक्षण कोसम न्यूमोकोकल टीका राष्ट्र प्रभुत्वं बुधवार उचित అందుబాటులోకి తీసుకొచ్చింది అందులో భాగంగానే స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి చిన్నారికి 3 డోసులు వేయనున్నట్లు పిహెచ్సి డాక్టర్ రెడ్డి కార్తిక్ తెలిపారు ప్రతి బుధవారం సచివాలయాల కేంద్రాలలో టీకాలు వేయనున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఎయిమ్స్ చైర్మన్ నాగరాజ్ రెడ్డి ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి चंद्र यादव एमपीडीओ राजेश्वरी नायक खादर बाषा किट्टू चेंगारेड्डी राजशेखर रेड्डी सुधाकर रेड्डी डाक्टर साई सलमा बेगम तदितरुलु पाल्गोन्नारु मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु आरोग्य परंगा विद्य परंगा अनेक సౌకర్యాలన్నీ కల్పించినారు ఇంట్లో భాగం మొదట ఆరోగ్యానికి సంబంధించి అంశాలన్నీ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక దాదాపు కొన్ని వేల కోట్లు ఈ హెల్త్కు సంబంధించి ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు గతంలో ఏదైతే పోలియో చుక్కలు స్టార్ట్ చేశారో అదే విధంగా ఇప్పుడు ఈ న్యూమోనియా చిన్నపిల్లలకు అలాంటి జబ్బు రాకుండా వారు బాగా ఆరోగ్యపరంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు प्रती बिडकू दादापू 10,000 रूपये खर्चे विधा कार्यक्रम चपटी राष्ट्र में उड़े प्रजल चिडल के अंदर निमोनिया चौकंड वार प्रभु तरफ उचित आरोग्य वैद्य अच्छा उदेश कार्यक्रम एर्पट्ठे दींट मन को अन्नी ग्राम पंचायत ग्राम संबंधी आशा वर्कर् अलग एएनएम उलू ఎక్కడైనా ప్రతి పుట్టిన బిడ్డకందరికీ కూడా వారికి తెలుసాలి కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ ప్రజల్లో గ్రామాల్లో అందరికీ ప్రజలకంతా తెలియజేసి అందరూ కూడా ఎవరు కానీ మిస్ కాకుండా వారందరికీ కూడా చిన్నపిల్లలకందరికీ చిన్నపిల్లలకందరికీ కూడా ఈ ఏదైతే ప్రభుత్వం కల్పించినారో ఈ సౌకర్యాన్ని అందరికీ పిల్లలకు ఉపయోగపడే అందరూ సహకరిస్తారని నేను భావిస్తాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన విజయవాడ విజయవాడలోన న్యూమోకోకల్ కాంజుగేట్ వాక్సిన్ ని లాంచ్ చేయడం జరిగింది అదే విధంగా మనం కూడా మన మండలంలోన మన గౌరవ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దరెడ్డి సార్ మరియు మన ఎంపీపీ భాస్కర్ అన్న ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ అన్న మన జెడ్పీటీసీ చంద్రన్న మరియు అధికారులందరూ సమక్షంలోన ఈ రోజు మన మండలంలో కూడా న్యూమోకోకల్ కాంజుగేట్ వాక్సిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇది మామూలుగా చిన్న పిల్లలకు నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము దిగడం అనేది సర్వసాధారణము దానికి కూడా రాకుండా ఉండే విధంగా వాక్సిన్ ని డెవలప్ చేయడం జరిగింది ఇది చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నా కూడా కేవలం ప్రైవేట్ లో అందుబాటులో ఉండేది ఎక్కువ కాస్ట్ ఫ్యాక్టర్ గా ఉండేది కాబట్టి ప్రైవేట్ లో అందుబాటులో ఉండేది ఇప్పుడు ప్రైవేట్ లో అందుబాటులో ఉన్నటువంటి ఆ వాక్సిన్ కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేయడం అనేది జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం అయితే గాని నేను పర్సనల్ గా ఒక ఇంజెక్షన్ 5000 పెట్టి కొనుక్కోవడం జరిగింది అప్పటిలో ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగా ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి తల్లి వాళ్ళ బిడ్డలకి 6 వారాలు 14 వారాలు మరియు 9 నెలలు మూడు సార్లు ఈ వాక్సిన్ అనేది వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి సచివాలయం కింద ఏఎన్ఎం ఇమ్యూనైజేషన్ అనేది ప్రతి బుధవారం రోజున శనివారం రోజున చేస్తూ ఉంటాము
అప్పుడు ఏమైనా మీ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. మీ పిల్లలందరికీ కూడా వేయించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ ప్రోగ్రామ్కి సహకరించినందుకు సార్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రక్తదానం చేద్దాం, ప్రాణదాతలుగా మారుదాం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రోటరీ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ జెట్టి పిలుపునిచ్చారు. బుధవారం రోటరీ క్లబ్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఫ్రెంచ్ షటిల్ కోర్టులో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ శుక్రవారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించే స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహణపై చర్చించారు. అనంతరం డాక్టర్లు ప్రభాకర్, శరణ్ కుమార్ రెడ్డిలు కేసీటీవీతో మాట్లాడారు. కరోనా ప్రభావంతో రక్త నిల్వలు తగ్గిపోయాయని, అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు అందుబాటులో ఉండాల్సిన రక్తం ప్రస్తుతం లేదని, దీని ప్రభావం కుదుట పడాలంటే రక్తం తప్పనిసరిగా కావాలని చెప్పారు. ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు రాజారెడ్డి, హరిప్రసాద్, ఎస్విటి కిషోర్లు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తరఫున స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరుగును. కొమ్మనూరు ప్రజలందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి అందరూ పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరడం. ఏంటి ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి మానవత్వ సంస్థ వారు, వాళ్ళ ఫ్రెండ్ షెడ్యూల్ అసోసియేషన్ వారు, ప్రభుత్వ శుభారంభ డిగ్రీ కళాశాల వారు, కొమ్మనూరు పోలీస్ శాఖ వారు, ప్రభుత్వ రక్తనిధి కేంద్రం మదనపల్లి, తమిళ్ హెల్పింగ్ హ్యాండ్స్ కొమ్మనూరు, హిందూ జాగరణ సమితి, ముస్లిం నవజవాన్ కమిటీ కొమ్మనూరు, మున్సిపాలిటీ కొమ్మనూరు, వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ కొమ్మనూరు, ఆటో యూనియన్ అసోసియేషన్ కొమ్మనూరు, వీరందరి సహకారంతో రెడ్డు స్వచ్ఛంద క్యాంపు జరపబడను. బిఎంఎస్ క్లబ్ నందు 27వ తేదీ శుక్రవారం బిఎంఎస్ క్లబ్ నందు మార్నింగ్ 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రక్త శిబిరం జరగను. కొమ్మనూరు పట్టణ పరిసర ప్రజలందరికీ కూడా రోటరీ కొమ్మనూరు సెంటర్ తరఫున విజ్ఞప్తి, విన్నపం. ఎందుకంటే మనం ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాం, ఎన్నో దానాలు చేస్తుంటాం, కానీ రక్తదానం అనేటప్పటికీ అది ఏదో అయిపోతుంది, రక్తదానం చేస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది అనేటి అపోహలు ఉన్నారు చాలామంది. కానీ ఎవరికైతే రక్తం అవసరమవుతుందో అప్పుడు దాని విలువ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని 27వ తేదీ జరగబోయేటువంటి రక్తదాన శిబిరంలో విరివిగా యువత ముందుకొచ్చి మీరు రక్తదానాన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కరోనా సీజన్లో దాదాపుగా 2020-21 సంవత్సరంలో 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఎక్కడా కానీ కాలేజెస్ కానీ ఏమి జరగడం లేదు. కాబట్టి యువత ఎక్కడా కూడా ఇవ్వలేదు. రక్త నిధులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఎవరికైనా యాక్సిడెంట్స్ అయినా కానీ, డెలివరీలు అప్పుడు కానీ, రక్తహీనత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్స్కి రక్తం అనేది చాలా అవసరము. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సహృదయంతో మీరు ముందుకొచ్చి రక్తాన్ని కనుక దానం చేసినట్లయితే మీరు ఇచ్చేటువంటి 300 మిల్లీల రక్తము దాదాపుగా 1 ప్రాణాలని కాపాడగలిగినటువంటి శక్తి ఉంది. కాబట్టి మీరు ధన్యులు అవుతారు. ఎవరైతే రక్తదానం చేసి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ధన్యులు. కాబట్టి దయవంచి ప్రజలు, మీరు ఈ మన కేసీటీవీ ద్వారా ఈ న్యూస్ చూసినటువంటి మీరు అందరూ కూడా, మీకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయండి. దయచేసి ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు తమ వంతు సహకారంగా మీ యొక్క సహకారంతోనే ఈ క్యాంప్ను మనము సక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా మరీ మేము కోరుకుంటున్నాము. అలాగే రక్తం తీసుకునేటువంటి పద్ధతి కూడా కోవిడ్ నియమ నిబంధనలకు అనుకూలంగానే ఉంటుంది. మీరు ఎవరు కూడా దీని గురించి అపోహ చెందాల్సిన అవసరం లేదు. వచ్చేటువంటి రక్తము సేకరించేటువంటి డాక్టర్స్ కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్స్. కాబట్టి మీరు ఎటువంటి భయపడిన అవసరం లేదు. కాబట్టి మీరు కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క రక్తదానాన్ని ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అలాగే 60 సంవత్సరాల లోపలటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, ఎవరైనా వచ్చి ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటేనే బాగుంటుంది. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు దీనికి అనర్హులు. ముఖ్యంగా డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి మీతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇవ్వడానికి లేదు. కాబట్టి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ దయ ఉంచి ఇచ్చేసి కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గతంలో మేము నిర్వహించిన విధంగానే, గత సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ నెల 27వ తేదీ బిఎంఎస్ క్లబ్ నుండి మేము స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అందరి సహకారంతో మేము ఈ నెల 27వ తేదీ
బిఎంఎస్ క్లబ్ నందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిబిరంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి కొంతమంది ప్రాణాలు నిలపడానికి సహాయం చేస్తుండగా మా రోటరీ క్లబ్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రక్తనిధికి బ్లడ్ బ్యాంకుకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వాళ్ళు అన్ని రకాల పరీక్షలు చేసి అవసరమైన వారికి అక్కడి నుంచి బ్లడ్ అందించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ రోడ్డు ప్రమాదాలు అయితేనేమి రకరకాల యాక్సిడెంట్స్లో గాయపడిన వారు అధిక రక్తస్రావం జరిగి రక్తం కోల్పోయి వారికి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో రక్తం చాలకుండా ఆపరేషన్ అప్పుడు రక్తం అవసరం అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని అందించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు రక్తం అనేది ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా తయారు చేయడానికి కుదరదు, దానికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. రక్తమానికి మనం అవసరమైన రక్తం మాత్రమే ఎక్కించాల్సి వస్తుంది. అలాగే కొన్ని కాలి గాయపడిన వారికైతేనేమి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పిఎల్ఆర్ జాబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎంపీడీఓ రాజేశ్వరులు తెలిపారు. బుధవారం పుంగనూరు పట్టణంలో కోర్టు రోడ్డులోని పిఎల్ఆర్ జాబ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. పిఎల్ఆర్ జాబ్ సెంటర్ను మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు జ్ఞానశేఖర్ రెడ్డి, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, పుంగనూరు ఎంపీడీఓ రాజేశ్వరి, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతను గుర్తించి వారికి తగిన శిక్షణతో కూడినటువంటి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎంపీ మిథున్రెడ్డి ఆదేశానుసారం దుర్గాప్రసాద్ ఓఎస్డి ద్వారా మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే దాదాపు 250 మంది జాబ్ సీకర్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వీరిలో మొదటి విడతగా 50 మందిని ఐడెంటిఫై చేసి బుధవారం శిక్షణ నిర్వహించి వారికి ప్రభుత్వేతర సంస్థలలో మరియు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో అనేక ఎంఎన్సీ కంపెనీల ద్వారా వీరికి ఉపాధి అవకాశాలను కల్పించాలని సదుద్దేశంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తెలిపారు. ఇక్కడ పొంగనూరులో గౌరవనీయులు మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ ఆదేశాలనుసారం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 10,000 మంది ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 25 కంపెనీలు వాళ్ళు పొంగనూరు కాన్స్టిట్యున్సీకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను గుర్తించి వివిధ ప్రభుత్వేతర సంస్థలలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అయితే ఆ రోజు మినిస్టర్ గారు గుర్తించినటువంటి 2 విషయాలు, ఒకటి పొంగనూరులో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకందరికీ ఎక్కడో ఒక తమను ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వారు మాకు తెలియజేయడం జరిగింది. వారి ఆదేశాల అనుసారం గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ఈరోజు పిఎల్ఆర్ జాబ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా పొంగనూరు కాన్స్టిట్యున్సీలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ ఇక్కడ కొంత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో అలాంటి వారికి దాదాపుగా ఒక 15 నుంచి 20-25 రోజులు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో, చాలా ప్రభుత్వేతర సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా చాలామంది కంపెనీ పర్సన్సే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్లు కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనటువంటి ఈ చిన్న కార్యక్రమం మినిస్టర్ గారి ఆదేశాలతో పొంగనూరు కాన్స్టిట్యున్సీలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా
మినిస్టర్ గారు దీనికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పొంగనూరులో ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో 250 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. మొదటి బ్యాచ్లో 55 మందిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 55 మందికి కూడా ఒక 10 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆఫర్ లెటర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే పర్టికులర్ జాబ్స్ అనేది మనం లేస్తే డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నారు, వాళ్ళకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ పర్సన్స్ ఇక్కడ అన్ని తరగతి క్వాలిఫికేషన్స్ ఉన్నారు సార్. 10th క్లాస్ ఉన్నారు, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ డిస్కంటిన్యూ ఉన్నారు, అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఎవరికి ఏ జాబ్ సూటబుల్లో వారికి ఆ జాబ్ని ఇవ్వడానికి వివిధ కంపెనీలు వివిధ ఆఫర్ లెటర్లతో రాబోతున్నారు సార్. వాళ్ళకి బేసిక్స్ మాత్రం మనం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంటు, వాళ్ళ బేసిక్స్ ఎలా ఉండాలి, ఆ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి బేసిక్స్ని మనం నేర్పించి వాళ్ళకి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది సార్. జనసేన పార్టీ లీగల్ సెల్ చిత్తూరు జిల్లా కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా పొంగనూరు పట్టణానికి చెందిన న్యాయవాది సివి శ్రీనివాసును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా లీగల్ వింగ్ జనరల్ సెక్రటరీగా నన్ను అపాయింట్ చేసినటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు రాష్ట్ర లీగల్ వింగ్ అధ్యక్షుడైనటువంటి ప్రతాప్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను ఖచ్చితంగా నేను తూచ తప్పకుండా పాటించి జనసేన పార్టీ అభ్యున్నతికి, అదేవిధంగా జనసేన పార్టీ విజయానికి ఖచ్చితంగా తోడుగా నిలుస్తాను. నెక్స్ట్ వన్ జనసేన పార్టీ కార్యకర్తలందరికీ నేను లీగల్గా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ముందుండి నిలిచి వారికి కావాల్సినటువంటి న్యాయపరమైన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి మూలంగా మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాతులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 రోజుల పాటు పొంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలో గ్రామ సర్పంచులతో ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటన వివరాలను సర్పంచులకు తెలియజేశారు. పర్యటన విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీడీఓ రాజేశ్వరి, మంత్రి పిఏ తుకారాం, వైసీపీ నేతలు చంద్ర యాదవ్, చెంగారెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సర్పంచులు పాల్గొన్నారు. మన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దలు అన్నగారి ప్రోగ్రాం శుక్రవారం వచ్చి సోమల మండలము, సదుము, పులిచర్ల, రొంచర్ల మండలాలు, అలాగే శనివారం వచ్చి పొంగనూరు, చౌడపల్లి రెండు మండలాల్లోన ఏదైతే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ కూడా ఏదైతే కంప్లీట్ అయినాయో అన్నీ కూడా ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది. అది కాకుండా మనకు ఆదివారం వల్ల వాసవి కళ్యాణ మండపంలో సర్పంచ్తో అందరితో ముఖాముఖి పరిచయం మెరుగుపరుచుకుని వారితో కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు వాసవి కళ్యాణ మండపంలో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో మనకు దాదాపు 110 మంది సర్పంచులతో పాటు మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కూడా హాజరవుతారు. హాజరయ్యి ఏదైతే అన్నగారు చెప్పో దాని ప్రకారం మనం అందరూ కూడా చేయాలో, అలాగే ఈ ఎక్కడైతే ప్రోగ్రాంలు ఉన్నాయో సర్పంచులు ఈ సచివాలయాలన్నీ కూడా మనకు అక్కడ లోకల్గా వచ్చే ప్రజల నుంచి ఏమైనా అప్పటికప్పుడే సమస్యలు రాకుండా ఇప్పుడే ముందు జాగ్రత్తగా అక్కడ వీధి రేట్లు కానీ మరుగునోటి ఏమన్నా ట్రైన్స్ శుభ్రంగా చేయకపోవడం కానీ లేకపోతే అక్కడ కార్డులు, రేషన్ కార్డులు కానీ అట్లా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అన్నీ కూడా అన్ని పంచాయతీలను రెక్టిఫై చేసుకొని ఆ రోజు అన్నప్రోగ్రామ్ రోజు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా మనం అందరూ కూడా దగ్గర ఉండి చూసుకోవాలని నేను అందరికీ మనవి చేస్తాను. మన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
పొంగనూరు మండలంలో శనివారం రోజు పర్యటన వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ఓపెనింగ్కి మన మండలానికి ఇచ్చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం ఇదివరకే కూడా అన్నీ కూడా ప్రత్యేకతను అన్నీ కూడా మనము రెడీ చేసి ఓపెనింగ్ అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ మంత్రివర్యులు వచ్చినప్పుడు అక్కడ ఏవైనా మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్న బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి అక్కడ ఆ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మంత్రివర్యులకు ఏ విధమైనటువంటి ఇన్ని ప్రోగ్రాంలు మాకు లేవు అనుకుంటే ప్రజల నుంచి విజ్ఞప్తుల్లో ఏమైనా ఉంటే కూడా మనం ముందుగానే ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మనమే పోయి అవన్నీ కూడా మంత్రివర్యులు వచ్చేటప్పటికే సాల్వ్ చేసే విధంగా కూడా మనం అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా మనందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మంత్రివర్యులు శనివారం రోజు 9 గంటలకంతా కూడా మన ప్రోగ్రామ్ 8 గంటలకంతా కూడా మన ప్రోగ్రామ్కి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపు ఒకరోజే మనకు ఉన్నది, కాబట్టి రేపు మన్నాడు అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు అందరూ కూడా ఎనీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిషన్ లైట్లు సమస్య కానీ ఏదైనా ఇంకేమైనా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా కూడా మంత్రివర్యుల దృష్టికి తీసుకోకుండా మనమే పరిష్కరించేదానికి మన వల్ల ఏదైతే మనమే గ్రామాల్లో పరిష్కరించి మంత్రివర్యులు పరిష్కరించే సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మంత్రివర్యుల దృష్టికి తీసుకుపోయేదానికి కూడా మనం ముందుగానే గ్రామాల్లో పర్యటించి ఆ సమస్యలన్నీ కూడా గుర్తించేదానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ శనివారం జరగబోయే మన మంత్రివర్యుల యొక్క ప్రోగ్రామ్ని మనం దిగ్గజం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు తోడించుకోరు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు రేపు సండే మన ప్రోగ్రాము ముందు వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే రెండు ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకుంటాం. సో సండే ప్రోగ్రామ్కు మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మొత్తం సర్పంచులందరూ కూడా మన సర్పంచులందరూ కూడా ఒక ట్రైనింగ్ ఒక ముఖాముఖి అంటే మన ఆనరబుల్ మంత్రి గారు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ వస్తున్నారు కాబట్టి వారితో ముఖాముఖి వస్తుంది. సో ఆ లోపల మనము ప్రతి గ్రామంలో ఏదైనా కానీ ఇష్యూస్ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ కూడా మనము రిడ్రెస్ చేసేదానికి మన ఇవార్డు ఉన్నారు. సో పంచాయత్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి మనం మనకు ఏదైనా అవసరాలు ఉంటే మనం తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో వచ్చేసి మేజర్గా మనకు 2-3 ఇష్యూస్ వస్తాయి జనరల్గా ఎక్కడైనా. ఒకటి వచ్చేసి స్ట్రీట్ లైట్స్ రిపేర్కి అయితే మనకు ఆల్రెడీ మెటీరియల్ ఉంది మదనపల్లిలో. సో చిన్న మెటీరియల్ ఏదైనా అంటే దాంట్లో ఒక 100 రూపాయలు 150 అటువంటి చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఉన్నాయి మన దగ్గర. సో దానికి రిపేర్స్కి మీరు ఇన్ఫిక్ చేస్తే లిస్టు దాని ప్రకారం మనం తెచ్చేసి ఇమీడియట్గా ఇచ్చేదానికి అవకాశం ఉంది. నెంబర్ 2 వచ్చేసి కొత్త లైట్స్కి కూడా మనము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం ఎంత ఎక్కడెక్కడ కొత్త ఏజెన్సీయో అంటే కొత్త ఈ పోల్స్ వేసినప్పుడు అక్కడ వాటికి ఎన్ని కావాలా, ఎన్ని పోల్స్ కొత్తగా వేసారు, ఎన్ని పోల్స్ ఎన్ని లైట్స్ కావాలా అనేది మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఆల్రెడీ పెట్టున్నాం. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తీసుకొని మనం చూపించేదానికి ప్రయత్నం చేస్తాం. పూర్తిగా కాలిపోయి ఉంటే కూడా పనికిరాదు. ఐరాల మండలంలో రాత్రి కురిసిన వర్షానికి తిరువనంపల్లి సమీపంలోని పొలాల్లో చేపలు రావడంతో ప్రజలు వాటి కోసం ఎగబడ్డారు. చెరువులోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరడంతో చెరువులోని చేపలు కాణిపాకం రహదారిపై పొలాల్లోకి చేరడంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేపల కోసం పోటీ పడ్డారు. 100 మందికి పైగా ద్విచక్ర వాహనాల్లో వచ్చి పంట పొలాల్లో చేపల కోసం ఎగబడ్డారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరియు ఎస్పీలతో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ 19 సీజనల్ వ్యాధులు,
ఎన్ఆర్ఈజీఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పురోగతి, అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం, భూ సర్వే తదితర అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చిత్తూరు నుండి జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్, జాయింట్ కలెక్టర్లు రాజాబాబు, వెంకటేశ్వర్, వీరబ్రహ్మ, రాజశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Progress on distribution of house sites and grounding of some which we share. Agriculture meeda kharif lo e cropping sambandhinchina vishayala meeda tisukovalsina charyalu jagrattalu. మరియు భూరక్ష సర్వే కార్యక్రమం మీద ప్రోగ్రెస్, దానికి సంబంధించిన కార్యాచరణ, అండ్ చివరిగా విల్ బి టచింగ్ అపాన్ ఇండస్ట్రీస్ ఆల్సో. ది టాపిక్స్ దట్ విల్ బి కవర్డ్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటు will be postponing that to September 3rd. Yes, I need to leave early tomorrow, and so that will be the last topic. So coming to the first point, COVID sambandhinchina topic meeda in by and large the collectors for vaccination is completed. So till such time, on the recovery rate, no matter where we stand, we would have to be on our toes. Ekkudu kuda consistent monitoring lo kachithanga undalsindi, kachithanga jagratha teesukuntune. This is coming up almost 1300 range leki padipoyinappudiki kuda jagratha tappakundi. Ivanni పాజిటివ్ అంశాలు అయినప్పటికీ కూడా ప్లీజ్ స్టే ఆన్ యువర్ టోస్. కోవిడ్ బిహేవియర్ అన్నది గైడ్లైన్స్ అన్నది ప్లీజ్ మేక్ షూర్ దట్ వి ఆర్ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు గైడ్లైన్స్ కానీ స్పెషలీ వెడల్ సీజన్ కాబట్టి హండ్రెడ్లీ ఫాలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ టెస్టింగ్ ర్యాండమ్లీ అనేది ఇస్ నాట్ సొల్యూషన్. Testing in a focused manner is the solution. These house-to-house surveys that you are conducting, that should continue. And anybody who is symptomatic should be tested. Not everybody, not randomly. Everybody is symptomatic. Similarly, in schools also, if a teacher reports to you on a particular symptomatic case, then there should be a proper protocol in place as to how to deal with that symptomatic case. Immediately the testing should be arranged with a proper SOP in place. Then not only the kid, not only the child, but if he is tested positive, then he should go all the way to the parents. Either which way, you would have to be prepared for it, and in any way, it's a must. Your action plan regarding the preparedness of the hospitals, preparedness of the nurses. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. రక్తదానం బాధ్యతగా తీసుకోవాలి, పిలుపునిచ్చిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ జెట్టి.
చిత్తూరు జిల్లా లీగల్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన సివి శ్రీనివాస్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.